పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మా గార్డెన్లో ఉన్నటువంటి వెజిటేబుల్స్ ఉన్నాయి అలాగే ఆకుకూర కూడా ఉందండి ఈరోజు హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్షిప్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం వల్ల నోటిఫికేషన్ వస్తుంది వీడియోస్ అనేది చూడండి ఫ్రెండ్స్ టెంపుల్ ట్రీ చాలా పూలు వచ్చాయి చూడండి ఫ్రెండ్స్ ఒక కుండీలో వేసుకున్నానండి నేను దీన్ని చక్కగా వచ్చాయి పూలు చూడండి ఫ్రెండ్స్ ఉదయం లేవగానే చక్కగా ఇలా ఇచ్చుకుని ఉంటాయండి చక్కగా ఉన్నాయి బ్యూటిఫుల్గా ఇవన్నీ మొగ్గే చూడండి ఫ్రెండ్స్ ఇదంతా మొగ్గే ఇటు సైడ్ కూడా ఇటు మొగ్గ ప్రారంభమైంది చూడండి ఫ్రెండ్స్ చక్కగా వచ్చాయండి పూలు మాత్రం చూడండి ఫ్రెండ్స్ అక్కడే పక్కనే మళ్ళీ కనకాంబరం చెట్టు ఉంది దీని నిండా కూడా పూలు వచ్చాయి చూడండి ఫ్రెండ్స్ చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి పూలు మాత్రం ఎప్పుడు ఎలా పూస్తూ ఉంటాయండి 2 డేస్కి 3 డేస్కి ఇలాగా మేము కోసుకుంటూ ఉంటాము ఈ పువ్వుల్ని చూడండి ఫ్రెండ్స్ సోయింగ్ చెట్టు అండి ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ కుండీలో చక్కగా పెరిగిందండి ఇంత చిన్న చెట్టు తీసుకొచ్చి నేను వేసుకున్నాను ఇవన్నీ పిలకలు పిలకలుగా ఇలా వచ్చేసాయి చూడండి ఫ్రెండ్స్ చక్కగా వచ్చాయి చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ కుండీల్లో మాత్రం చూడండి చక్కగా ఉంది 2 కలర్లో ఉంటుందండి ఇది చక్కగా వచ్చాయి అంటే నిండా చక్కగా ఇది నిండిపోయిందన్నమాట చెట్లు చూడండి ఫ్రెండ్స్ మనకి గోంగూర హార్వెస్ట్కి రెడీగా ఉంది చాలా బాగా వచ్చిందండి వర్షం పడిన తర్వాత గోంగూర ఇది నేను చట్నీ చేసుకుందామని ఈరోజు కోసుకుంటున్నానండి చూడండి ఫ్రెండ్స్ చక్కగా వచ్చింది చేడ్ అనేది లేదండి ఆకి చాలా బాగా వచ్చింది మనం ఇచ్చే కిచెన్ వేస్ట్కి కంపోస్ట్కి చక్కగా ఇవన్నీ బలంగా పెరిగి మనకి చక్కగా ఎప్పుడు కావాల్సినప్పుడల్లా ఎట్లాగా గోంగూర అనేది మనం కోసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఈ ఆకు అనేది అసలు చేయడం లేదు ఫ్రెండ్స్ చక్కగా ఉంది మళ్ళీ ఇటు ఆకులు సందులో మళ్ళీ ఎగురు వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా మనం కోస్తూ ఉంటే ఎప్పటికప్పుడు ఎగురు వస్తూ ఉంటుందండి ఈ గోంగూర అనేది మనం చక్కగా ఇంట్లోనే వేస్ట్ కంటైనర్లు ఏమైనా ఉన్నప్పటికీ చక్కగా మనం వేస్ట్ చేయకుండా ఇంట్లో చక్కగా ఇలాగ ఆకుకూరలు పెంచుకోవచ్చండి ఈజీగా పెరుగుతాయి పెయింటింగ్ డబ్బాలు కానీ మన కిన్నెలు కానీ ఏమైనా వేస్ట్ ఏవైనా ఉన్నా సరే మనం అందులో చక్కగా ఈజీగా ఆకుకూరలని పెంచుకోవచ్చు చాలా బాగా వచ్చిందండి గోంగూర ఇవి చాలాసార్లు నేను హార్వెస్ట్ చేసుకున్నానండి పెద్ద అయిపోయినాయి ఇవి మళ్ళీ పీకేసి కొత్త విత్తనాలు పోసుకుంటాను దీనిలో ఆకు ఈ ఆకుకూర కూడా మంచి గోంగూర అంటారండి దీన్ని పొల గోంగూర మంచి గోంగూర అని 2 రకాలు ఉంటాయి ఇవి మంచి గోంగూర అండి చక్కగా ఉంటుంది మనం పప్పులో వేసుకున్న చట్నీ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది ఈ గోంగూర అనేది చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక రకమైన గోంగూర అండి దీన్ని ఇంగ్లీషు గోంగూర అంటారండి చూడండి ఫ్రెండ్స్ చక్కగా వచ్చింది ఆకు కూడా ఇది ఎడలిపి వచ్చిందండి ఈ ఆకు చూడండి ఫ్రెండ్స్ చిన్న కంటైనర్లో వేసుకున్న చెట్లు అనేది చూడండి ఫ్రెండ్స్ ఎంత హెల్దీగా ఉన్నాయో బలంగా ఉన్నాయి మనం ఇచ్చే కిచెన్ వేస్ట్ కానీ కంపోస్ట్ కానీ ఎరువులు కానీ ఈ చెట్లు చూడండి ఫ్రెండ్స్ ఈ కంటైనర్లో ఉన్నటువంటి గోంగూర చెట్లని తీసేస్తున్నానండి ఇవి పెద్ద అయిపోయినాయి చాలాసార్లు కూడా హార్వెస్ట్ చేసుకున్నాను నేను ఇది పీకేసి వేరే విత్తనాలు వేసుకుంటున్నానండి నేను దీనిలో చాలా బలంగా ఉన్నాయండి చెట్లు కూడా బాగా హైట్ వచ్చేసినాయనని ఫ్రిజ్ వేసుకుంటున్నా వీటిని కానీ గోంగూర మాత్రం చాలాసార్లు హార్వెస్ట్ చేసుకున్నానండి నేను దీనిలో చెట్లు చూడండి ఇంకా ఎగురు వస్తుంది కానీ తీసివేస్తున్నాను దీన్ని
అంత బలంగా ఉన్నాయండి ఈ చెట్లు, రావట్లేదు అసలుకి, గట్టిగా ఉన్నాయి. దీంట్లో వేరే సీడ్స్ వేసుకుంటున్నానండి నేను ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఈ మట్టి మిశ్రమం అనేది ఇలాగ మొత్తం మనం ఇట్లా పొడి పొడి ఆడుతూ ఉంది. చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఉంది మట్టి. ఇప్పుడు దీనిలో నేను సీడ్స్ వేసుకుంటున్నాను. ఈ గడ్డలు అనేది ఇలా చితుపుకొని చక్కగా మన సీడ్స్ వేసుకున్నట్లయితే చక్కగా వస్తాయండి మొక్కలు. చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఈ విధంగా మనం ఈ మట్టిని అనేది ఇలా చేసుకుని చక్కగా సీడ్స్ పోసుకుంటే చాలా బాగా వస్తాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఇంట్లో ఉండే ఎండిమిర్చి అండి. ఈ సీడ్స్ వస్తాయండి దీనిలో. మనం ఇలాగా ఈ కాయని ఒలుసుకున్నట్లయితే సీడ్స్ వస్తాయండి. ఇలా వేసుకున్నట్లయితే చక్కగా మిరప మొక్కలు చక్కగా వస్తాయండి. 10 డేస్కి మనకి మొక్కలు అనేది రెడీగా ఉంటాయి, చక్కగా వస్తాయండి సీడ్స్ అనేది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో ఉన్న వాటితోనే మనం గార్డెనింగ్ ప్రారంభించవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఎండిమిర్చి సీడ్స్ తీసుకొని ఇలా వేసుకున్నట్లయితే చక్కగా వస్తాయండి. అలానే ఇది కూడా తీసుకున్నాం. మనం ఉదయం సాయంత్రం వాటరింగ్ ఇస్తూ ఉంటే ఈ సీడ్స్ అనేవి త్వరగా వస్తాయండి. 4-5 డేస్కి చక్కగా మొక్క అనేది వస్తుంది. మనం కొంచెం నీడ ప్రాంతంలో ఉంచుకున్నట్లయితే ఈ వేసుకున్న ఈ సీడ్స్ వాటరింగ్ చేసుకుంటూ ఉంటే చక్కగా వస్తాయండి మొక్కలు అనేది. ఈ మట్టి అనేది చక్కగా ఇలాగా సమ చేసుకుంటే చక్కగా వస్తాయండి మొక్కలు. చూడండి ఫ్రెండ్స్, ఇవి వానపాములు అండి. చక్కగా ఇవి ఉంటే మనకి మట్టి మిశ్రమంలో మొక్కలు అనేది చక్కగా బలంగా పెరుగుతాయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ వానపాములు అనేది చక్కగా మనకి కంటైనర్లో ఉంచుకున్నట్లయితే ఈ మట్టి మిశ్రమం కూడా చాలా బాగుంటుంది, మొక్కలు కూడా బలంగా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో సీడ్స్ వేసుకున్నాం కదండి, వాటర్ పోసుకుందాం. కొంచెం లైట్గా చల్లుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మా గార్డెన్లో వచ్చినటువంటి కరివేపాకు ప్లాంట్ అండి ఇది. చక్కగా ఈగుర్లతో సహా చక్కగా వస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఉంది. వర్షానికి కూడా మొక్క అనేది బాగా చక్కగా ఉందండి. ఇదిగోండి, ఇలా దూసుకుంటే మన ముదిరాక అనేది తర్వాత లేత చిగుళ్ళు వస్తాయి, చక్కగా పెరుగుతుంది మొక్క. చూడండి ఫ్రెండ్స్, చక్క ఎంత బలంగా ఉందో. చూడండి ఫ్రెండ్స్, మా గార్డెన్లో వచ్చినటువంటి గోంగూర చాలా ఫ్రెష్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, చక్కగా వచ్చింది ఈ గోంగూర. ఈరోజు నేను దీన్ని చట్నీ చేసుకోబోతున్నాను. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.